హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్ మీకు మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను దానికంటే ముందు మీరు నా ఛానల్గా నాకు ఫస్ట్ టైం వచ్చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లకన్ యాక్టివేట్ చేసుకోండి ఒక్కేనా ఫ్రెండ్స్ ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి చూడండి సాంగ్ అనేది కొంచెం ఆఫ్ చేసి మీకు ప్లే ప్లే అనేది చేసి చూపిస్తాను ఎందుకంటే యూట్యూబ్లో స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి చూడండి ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని చూసారు కదా ఏ విధంగా అయితే సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మట్టికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అది అవుతుంది చూశారు కదా వీడియో అయితే చాలా చాలా కలర్ఫుల్గా చూశారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ యాప్ లింక్ వచ్చేసి నేను అయితే డిస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంతోపాటు ఇక్కడ ఏమేమి ఎఫర్ట్స్ యాడ్ చేస్తున్నానో అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు మీరు ఆ లింక్ అనే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది మీరు సింపుల్గా ఏం చేయండి ప్లస్ సెకండ్ కనపడుతుంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేసి తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి వైట్ కలర్ అని సెట్ చేసుకోండి టిక్ మార్క్ అని చేసేయండి మీకు వీడియో ఎన్సేపు కావాలనుకుంటున్నారో అన్సేపు ఈ విధంగా డ్రాక్ చేసుకోండి నాకు వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్ కావాలి కాబట్టి ఫిఫ్టీన్ అని సెట్ చేసుకున్నాను టిక్ మార్క్ అని చేసేయండి ఇప్పుడు వీడియో అనేది ఫిఫ్టీ సెకండ్స్ అయితే క్రియేట్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఏం చేయాలంటే దీన్ని విధంగా సైజ్ అనేది జూమ్ చేసుకోండి ఫుల్ స్క్రీన్గా చూసారు కదా ఈ విధంగా యాడ్ అయిపోయింది దీన్ని వచ్చేసి వీడియో చదువుతానికి డ్రాక్ చేసుకోండి ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫ్లోటింగ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా షేక్ అయిన అవుతుంది లేకపోతే ఇది క్లిక్ చేసుకోండి డ్రాఫ్ట్ ఈ విధంగా అయితే అది మూవ్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే రియల్ కెమెరా సెట్ చేసినట్టే క్రియేట్ అయిపోయింది టెక్ మార్క్ అని ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లేయర్స్ మీకు క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయండి ఇది వచ్చేసి బార్డర్ ఇమేజ్ ఇప్పుడు మీరు ఏం చేయండి సింపుల్గా ఇక్కడ బాక్స్ మార్ కనబడతా దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా స్క్రీన్ కనే సెట్ అయిపోతుంది టిక్ మార్క్ అనేది చేసేయండి ఒకసారి ఆ బార్డర్ ఇమేజ్ మీకు క్లిక్ చేసిన తర్వాత వీడియో చూద్దాం ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి డ్రాక్ చేసిన తర్వాత కింద వచ్చేసినట్టు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడింది చూసేది దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఈ విధంగా చూసారు కదా బార్డర్ అయితే యాడ్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేయండి ఇమేజ్ కలర్ కానీ కొద్ది పెంచుకోవాలంటే ఒకసారి ఆమె క్లిక్ చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారు దాన్ని క్లిక్ చేసి కలర్ ఈ విధంగా హై చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు చూసారు ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగంటే లేయర్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని సెలెక్ట్ చేయండి ఈ విధంగా అయితే సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ మీకు బాక్స్ నెంబర్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి ఫస్ట్ ఆప్షన్ మీద బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద సెట్ చేసుకోండి ఈ విధంగా అయితే స్క్రీన్గా సెట్ అయిపోయింది బ్యాక్ వచ్చేసి మీకు కలర్ కలర్జెస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు హై చేసుకోండి అప్పుడు ఈ విధంగా డార్క్గానే కనబడతాయి టిక్ మార్క్ అని వచ్చేయండి సౌండ్ ఒకసారి ప్లే చేస్తుందాం దీని సౌండ్ వచ్చేసి మనం డిక్రీస్ చేసేయండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దానికి ఉంది కాబట్టి చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే గ్రేట్ అయిపోయింది చూడండి చాలా చాలా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూసారు కదా ఇప్పుడు మనం దీనికి లిరిక్స్ ఎలా యాడ్ చేయాలంటే లేయర్స్ని క్లిక్ చేసి మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే లిరిక్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీ విధంగా అయితే ఓపెన్ ఉంది కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత కట్ చే దమ్మె క్లిక్ చేసి కట్ చేయాలి ఇప్పుడు మనం సిజర్ సెమ్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో కట్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసిన తర్వాత క్రాప్లోకి వెళ్ళి కొద్దిగా సాంగ్ మట్టుకి ఈ విధంగా క్రాప్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే క్రాప్ అయిపోయింది సింపుల్గా టిక్ మార్క్ అయితే చేసేయండి మళ్ళీ దామె క్లిక్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఫ్రంట్గానే డ్రాక్ చేయండి ఒకసారి దాన్ని క్లిక్ చేసి కిందకు వచ్చేసిన తర్వాత బ్లెండింగ్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి అప్పుడు బ్లాక్ కలర్ అనేది డిలీట్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు హై చేసుకోండి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు డార్క్గా కనబడేటట్టు చూసారు కదా విధంగా యాడ్ అయిపోయింది టిక్ వర్క్ అనేది చేసేయండి దీన్ని క్లిక్ చేసి సైజ్ అనేది కొంచెం సెట్ చేసుకుని మీకు ఇది ఎక్కడ కావాలి అక్కడ మీకు నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ దీని కింద అయితే సెట్ చేస్తున్నాను చూసారు కదా ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నారు నేను సాంగ్ అనేది డిక్రీస్ చేస్తున్నాను ఎందుకంటే కాపీ రైట్ ఇష్యూస్ వల్ల చూడండి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది చూశారు కదా వీడియో అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది టూ త్రీ సెకండ్స్లో లాస్ట్కి వచ్చినట్టయితే సాంగ్స్ కొన్ని ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి వస్తుంది దాన్ని క్లిక్ చేసి సెజరాయి గల క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా అయితే ఉందో అది కట్ అయిపోతుంది దీని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే కట్ అయిపోయింది ఒకవేళ మీకు లిరిక్స్ వద్దు ఏదైనా మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆడియో మీదకి వెళ్ళి మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో ముందు డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను చూశారు కదా ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ మీకు గేర్ రోడ్డు ఒకటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి నేను డిజిబుల్ చేసేయండి డిజిబుల్ చేసేస్తే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే కట్ అవ్వదు చూసారు కదా ఈ విధంగా అయితే సింపుల్గా యాడ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని గ్యారీలో కన్నా సేవ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడడం చూస్తే దాన్ని క్లిక్ చేసి సెవెన్ ట్వంటీ కానీ టెన్ ఎయిటీ కానీ పెట్టుకుని ఎక్స్పర్టం పోతే మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్